ఈరోజు జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మా ఆర్టీసీ ఉద్యోగ సోదరులందరి తరఫున రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక యూనియన్ ఏర్పరచుకొని గొప్ప సంఘటితంతో ఉండి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగస్తుల సమస్యలన్నీ పరిష్కరించుకునే దిశగా వాళ్ళందరూ ఒక యూనియన్ పెట్టుకొని ఆ యూనియన్కు సంబంధించిన ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఇది ఆఫీసు ప్రారంభించుకోవడమే కాకుండా ప్రతి మనిషి కూడా ఉద్యోగస్తులందరూ కూడా రిటైర్మెంట్ ఏనాడో ఒకనాడు కావాల్సిందే. వాళ్ళందరికీ కూడా ఒక మంచి వేదికను ఏర్పాటు చేసినందుకు ఈ హనుమన్లు గారికి, రవీందర్ గారికి, వీళ్ళందరికీ, వీళ్ళ బృందానికి, అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ మరియు ప్రెస్ మిత్రులకు, పాత్రికేయులకు, మనం చూస్తున్నాం పొద్దున లేస్తే ఒక కూరగాయలు కావాలన్నా, సామాన్య మానవునికి పాలు కావాలన్నా, చదువుకునే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా జ్ఞాపకం వచ్చేది ఆర్టీసీ బస్సు మాత్రమే. కానీ దురదృష్టవశాత్తు ఈ ఆర్టీసీ అంటే మన సమాజంలో కొద్దిగా చిన్న చూపు ఈ మధ్యనే ఇది కలుగుతుంది. దాన్ని కూడా దూరం చేసి ప్రజలకు మంచి సౌకర్యాన్ని అందించి రాబోయే రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు ఈ ఆర్టీసీని అన్ని విధాలు ఆదుకుంటామని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ దిశగా మా వంతు ప్రయత్నం కూడా చేస్తూ ఈ యొక్క విశ్రాంత ఉద్యోగులకు మరియు ఇప్పుడు పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ కూడా చేదోడు వాదుడుగా ఉంటామని తెలియజేస్తాను. Thank you.